అందరికీ నమస్తే అండి. మన వీనాస్ విహారం ఫ్యామిలీ 10,000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోయింది. స్ట్రేంజర్స్గా ఉన్న మనము ఒక కంటెంట్కి కనెక్ట్ అయ్యి సేమ్ వైబ్స్ని ఫీల్ అవుతూ ఇలా నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా అనిపించింది నిన్న 10,000 పాస్ అవ్వంగానే. ఆ గ్రాటిట్యూడ్ని చూపించటానికి ఎంతో రీచ్ తెచ్చిన ఈ రంగోలీ బ్లాగ్ ఫుల్ లెంత్ చేయమని చాలామంది కామెంట్స్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. మీ అందరి కోసమే ఈ ఫుల్ లెంత్ వీడియో ఇవాళ చేస్తున్నాను. అసలు నేను ముగ్గుని దేంతో వేస్తున్నాను, ఏ ముగ్గు పిండితో వేస్తున్నాను అండ్ ఆ ముగ్గు వేసే ఆ పరికరం ఏమంటారు, ప్రతి డీటెయిల్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. జనరల్గా ఇంటి ముందుకు ముగ్గు పిండి అమ్మే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గరే నేను కూడా ఈ ముగ్గు తీసుకున్నాను. ఏమంటే కాస్త స్మూత్గా ఉంటుంది, ముగ్గులో రకాలు ఉంటాయి కాబట్టి ఇలా ముగ్గు పావు ఉపయోగించి ముగ్గేయాలనుకున్న వాళ్ళు స్మూత్గా సన్నగా ఉన్న ముగ్గు పిండిని సెలెక్ట్ చేసుకోవటం మేలన్నమాట. సో ఈ ముగ్గు పావులను నేను శ్రీవారి దర్శనం కోసము తిరుమలకి వెళ్ళినప్పుడు, దర్శనం అయిన తర్వాత స్ట్రీట్స్లో షాపింగ్ చేస్తాం కదా, అక్కడ పర్చేస్ చేశాను. నాకు 150 రూపీస్కి ఒక సెట్ అన్నమాట ఇచ్చారు. ఆ సెట్లో మూడు ఉంటాయి, మనకు నచ్చిన మూడింటిని సెట్గా కూడా అడిగితే ఇస్తారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేశారు అది 150 రూపీసే కాదండి, 50 రూపీస్కి 3 కూడా ఇస్తారు, మా ఊర్లో దొరుకుతాయి అని. కాబట్టి నాకైతే మోసపోయానన్న ఫీలింగ్ వచ్చేసింది. నార్మలే కదా మనం ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక రేట్లో ఇచ్చేస్తుంటారు, కాబట్టి మనకు ఒక రేట్ ఇప్పుడు ఫిక్స్డ్గా తెలిసింది కాబట్టి మీరు జాగ్రత్త పడండి. 50 రూపీస్కే బేరమాడి మూడింటిని కొనియండి. అండ్ మొదట్లో వేయటం కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు కానీ వేయంగా వేయంగా చాలా అలవాటు అయిపోతుంది, దీంట్లో ప్రో అయిపోవచ్చు అన్నమాట. అండ్ నార్మల్గా వేసే ముగ్గు కంటే వీటితో వేసే ముగ్గుకి కళనే వేరు. ఇంటి ముందు రోడ్డు పైన వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు కొద్దిసేపు ఆగి చూసి మరీ వెళ్ళేలాగా కట్టి పడేస్తుంది. ఇది నేను ఊరికే చెప్పటం లేదు, మా ఇంటి ముందు ప్రతిరోజు జరిగే సినారియో అన్నమాట. అంత మంచి లుక్ ఇచ్చే ఈ ముగ్గు పావులను పర్చేస్ చేసి మీరు కూడా మీ ఇంటిని అలంకరించుకోండి. అండ్ ముగ్గు అన్నది కేవలం అలంకరణ కోసమే కాకుండా దీని వెనక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ ముగ్గు అనేది మనం వేస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి అట్రాక్ట్ చేస్తామన్నమాట. సో అట్రాక్ట్ చేసిన పాజిటివ్ ఎనర్జీ మనం రిలీజియన్ని బట్టి లక్ష్మిని ఇన్వైట్ చేస్తామని, అండ్ ముగ్గు వేసిన చోట ఒక శక్తి ఉద్భవిస్తుందని ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. సో అందుకే ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు ఉండటం అనేది చాలా శ్రేయస్కరం. ఇంకొద్ది మంది ముగ్గుని వేస్తున్నారు కదా అది బియ్యం పిండితో వేస్తున్నారా అని అడుగుతున్నారు. లేదండి, నేను బియ్యం పిండితో ముగ్గు వేయము, ఎందుకంటే ఇది ఇంటి ముంగిట వేస్తున్నాం. అంటే దాదాపు రోడ్డు పైన అనుకోండి, ఇంటి ముందు రోడ్డు ఉంటుంది కదా, అక్కడ మనం ఇలా బియ్యం పిండితో వేయటం వల్ల ఏమవుతుందంటే మా వీధిలో చిన్న చిన్న పప్పీస్ పిగ్స్ చాలా ఎక్కువ అన్నమాట. ఇలా ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి ఒక ఫ్లవర్ పెట్టి రాగానే వాటికి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందో ఏమో, వచ్చి డైరెక్ట్గా ముగ్గు పైన కూర్చొని ముగ్గును పాడు చేసేస్తాయి. అందుకని నేను బియ్యం పిండితో ఇంటి ముంగిట ప్రిఫర్ చేయను, కానీ అకేషనల్గా ఇంట్లో పూజలు ఉన్నప్పుడు వాటితో వేసుకుంటాము. ఇది నార్మల్గా ముగ్గు పావులను ఉపయోగించి వేసిన ముగ్గు, అదే ముగ్గు నార్మల్గా వేస్తే ఎలా ఉంటుందో చూడండి. సో క్లియర్గా డిఫరెన్స్ ఉంటుంది, సైజ్ వారీగా డిఫరెన్స్ ఉంటుంది అపియరెన్స్లో కూడా. సో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నేను తీసుకున్న ఈ ముగ్గు పావులను యాక్చువల్గా గీజరా అని పిలుస్తారంట, అది కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన సబ్స్క్రైబర్లు ఒకరు చెప్పారు. సో నేను తీసుకున్న ముగ్గు పావుల్లో 3 టైప్స్ ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను. ఒకటి 8 వరుసలు కంటిన్యూస్గా ఉన్నది, ఇక్కడ 4 వరుసలు సపరేట్ సపరేట్గా, ఇంకొకటి 6 వరుసలు 2 2 2 లాగా. ఇవే కాకుండా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మనము ఇలా కృష్ణుడి పాదాలు, వరలక్ష్మి వ్రతం ఇలాంటివి చేసినప్పుడు స్టార్ గుర్తులో ఉన్న ముగ్గులు వేస్తాం కదా అలాంటివి, ఇంకా నార్మల్ కోలం. సో వీటిని వేసుకోవటానికి స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు ముగ్గు వేయటం అంత సాధ్యపడకపోవచ్చు కాబట్టి నేను ఇలా స్టెన్సిల్స్ తీసుకున్నాను అన్నమాట. సింపుల్గా మార్క్ పెట్టేసి అందంగా ముగ్గు వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నదే నేను యూస్ చేసే ముగ్గు, చాలా స్మూత్గా చాలా సన్నగా ఉంటుంది. వీలైతే ఇలాంటిది పర్చేస్ చేయండి, ఎక్కువసేపు ఉంటుంది. అండ్ ఇలా ముగ్గు పావులతో వేస్తే ముగ్గు కరెక్ట్గా ప్రతి రంధ్రంలో నుంచి పారి ముగ్గు అందంగా కనిపిస్తుంది అండ్ కరెక్ట్గా పడుతుంది కూడా. వీటితో మూడు నేను తీసుకున్న ఆ 3 రకాల పావులు ఎలా పడుతున్నాయని చూపిస్తాను.
ఇది 8 వరుసలు, అది కంటిన్యూస్గా 8 వరుసలు ఉన్నదాన్ని. ఒకే దాంతో రెండు రకాల డిజైన్స్ ఎలా వేసుకోవచ్చో చూడండి. ఇది ఇంకొక రకం, దీంతో కూడా 2 డిఫరెంట్ డిజైన్స్ ఎలా వస్తున్నాయో చూపిస్తున్నా. ఇది 6 వరుసలు అన్నమాట, రెండు 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 లాగా కంటిన్యూస్గా వేస్తే ఒకలాగా, ఇలా కర్వ్స్ తిప్పితే ఇంకొకలాగా డిజైన్. అండ్ స్టెన్సిల్స్తో కూడా మీకు ఇది ఆల్రెడీ తెలుసుంటుంది, జస్ట్ అలా పెట్టేసి దానిపైన ముగ్గునంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైకి తీస్తే అందంగా ముగ్గు అన్నది ఇంప్రింట్ అయిపోతుంది. ఇంటి ముందు ప్లేస్ ఎక్కువలేని వాళ్ళు పూజ గది ముంగిట కానీ ఇంటి గడప ముందు కానీ పసుపుతో కాస్త అలిగి ఇలా స్టెన్సిల్స్ ఉపయోగించి తక్కువ ప్లేస్లో కూడా రంగవల్లుల్ని అందంగా వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మీ ఇష్టాన్ని లైక్స్ అండ్ కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.